ఐపీఎల్ 13వ సీజన్ లో తొలి పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికపై ఢీ కొట్టనుంది. 2016లో జట్టుకు తొలి టైటిల్ అందించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ రెండేళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్ పగ్గాలు చేపట్టగా జానీ బెయిన్స్టో, కెన్ విలియమ్స్, మనీష్ పాండే, మిచెల్ మార్షల్తో హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. మరోవైపు గతేడాది పాయింట్ల పట్టికలో చివరిలో నిలిచిన బెంగళూరు శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. స్టార్ ప్లేయర్లు కెప్టెన్ కోహ్లీ, డివిలియర్స్కు ఫించ్, మోరిస్ తోడవడంతో ఆ జట్టు మరింత బలోపేతమైంది. భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, సుందర్ అలాగే మొయిన్ అలీ, యాడమ్ జంపా రూపంలో కోహ్లీకి అనేక స్పిన్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఐపీఎల్ 13వ సీజన్లో తొలి పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికపై ఢీ కొట్టనుంది. 2016లో జట్టుకు తొలి టైటిల్ అందించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ రెండేళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్ పగ్గాలు చేపట్టగా జానీ బెయిన్స్టో, కెన్ విలియమ్స్, మనీష్ పాండే, మిచెల్ మార్షల్తో హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. మరోవైపు గతేడాది పాయింట్ల పట్టికలో చివరిలో నిలిచిన బెంగళూరు శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. స్టార్ ప్లేయర్లు కెప్టెన్ కోహ్లీ, డివిలియర్స్కు ఫించ్, మోరిస్ తోడవడంతో ఆ జట్టు మరింత బలోపేతమైంది. భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, సుందర్ అలాగే మొయిన్ అలీ, యాడమ్ జంపా రూపంలో కోహ్లీకి అనేక స్పిన్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది.